కమిషనర్ జిహెచ్ఎం సార్, మనం లాస్ట్ టైం నుంచి ఇప్పటికీ కూడా బస్తీ దవాఖానా టోటల్ గా ఒక 226 కి పెంచుకున్నాం సార్. కమిషనర్ గారు రావాలి కదా ఈ మీటింగ్ కమిషనర్ సార్, ఒక సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వస్తున్నారంట. జిల్లా ఏమొస్తున్నా వ్యాక్సినేషన్ కోసం ఏంటి ఇక్కడ దీనికంటే ఇంపార్టెంట్ ఏముండదు. ఇది సంవత్సరానికి ఒకసారి అవుతుంది మీటింగ్, సంవత్సరానికి ఒకసారి. నేను ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి నేను మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను చెప్తున్నాను. కలెక్టర్ గారు కూడా గంట సేపు అట్లా రాకపోతే నేను మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇది పద్ధతి కాదు. నేను ఇక్కడ లోకల్ ఎంపీని, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కమిటీని, కలెక్టర్ రారు, కమిషనర్ రారు, ఇదే పద్ధతి మీది. ఇంత ఇంత నిర్దాక్షిణ్యం ఉండదు, కనీసం కొంతమంది కనికరం ఉండదు పనిచేయాలి. ఇంత భయపడుతూ పనిచేస్తే దేశంలో ఏ రాజకీయ డెమోక్రటిక్ వ్యవస్థ పనిచేయదు. ఇంత భయం ఎందుకు మీ అందరికి? హైకోర్టు నాకు తెలిసి హైకోర్టు అందరికి చెప్పొచ్చు. నేను నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా, నేను 20 సంవత్సరాల ప్రజాప్రతినిధి ఉండబట్టి కేంద్ర ప్రభుత్వంలో మూడు శాఖలు నడిపిస్తున్నాను, క్యాబినెట్ మినిస్టర్లు. ఇంత అన్యాయం ఉంటుందా? కమిషనర్ రాడు, వాటర్ వర్క్స్ వచ్చారా? ఎవరు వచ్చారు? నేను ఎంత ఎండి గారు ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు రాలే? వేరే మీటింగ్ ఇంపార్టెంటా? వన్ అవర్ లోపల ఆఫీసర్స్ రాకపోతే నేను ఇక్కడ నుంచి లేవను, మీటింగ్ నడవదు. చెప్పండి మీ ఆఫీస్ మీ కమిషనర్ చెప్పండి, మీ ఆఫీసర్ చెప్పండి, మర్యాదగా చెప్తున్నాను. నేను నేను మామూలుగా శాంతంగా ఉంటానే, కోపం వస్తే మాత్రం ఎవరు కాలను. ఇంత ముందు మీరే ఇచ్చుకున్న నోటీస్ నేను ఇవ్వలే, మీ కలెక్టర్ గారు నోటీసులు ఇచ్చారు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ గా ఈ యొక్క దిశ కమిటీ చైర్మన్ గా నేను మీటింగ్ తీసుకుంటుంటే అధికారం రాకుండా నేను వచ్చి కూర్చున్నట్లయితే మీటింగ్ నో ప్రొసీజర్స్. నేనే మాట్లాడు రోజానా చెప్పే శ్రమను అయితే కదా కార్యక్రమం. ఇప్పుడు ఆయననే కన్వీనర్, ఆయనే రాకపోతే మీటింగ్ నిలిచినే మీటింగ్ రాకుండా కలెక్టర్ గారు సెక్రటరీ లెటర్ ఆయననే రాడు. కలెక్టర్ కదా ఈ మీటింగ్ నుంచి ఎవరు కన్వీ చేశారు, ఎవరు కన్వీ చేశారు? మరి ఆయన రావాలి కదా. నేను ఓవరాల్ గా జిహెచ్ఎంస్ కి చెప్తాను సార్, తమ అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంస్ సార్, మనం లాస్ట్ టైం నుంచి ఇప్పటికీ కూడా బస్తీ దవాఖానా టోటల్ గా ఒక 226 కి పెంచుకున్నాం సార్. కమిషనర్ గారు రావాలి కదా మీటింగ్ కమిషనర్ సార్, ఒక సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వస్తున్నారంట. జిల్లా ఏమొస్తున్నా వ్యాక్సినేషన్ కోసం ఏంటి ఇక్కడ? దీనికంటే ఇంపార్టెంట్ ఏముండదు. ఇది సంవత్సరానికి ఒకసారి అవుతుంది మీటింగ్, సంవత్సరానికి ఒకసారి. నేను ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసి నేను మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. చెప్తున్నాను కలెక్టర్ గారు కూడా గంట సేపు అట్లా రాకపోతే నేను మీటింగ్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఇది పద్ధతి కాదు. నేను ఇక్కడ లోకల్ ఎంపీని, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కమిటీని, కలెక్టర్ రారు, కమిషనర్ రారు, ఇదే పద్ధతి మీది. ఇంత ఇంత నిర్దాక్షిణ్యం ఉండదు, కనీసం కొంతమంది కనికరం ఉండదు పనిచేయాలి. ఇంత భయపడుతూ పనిచేస్తే దేశంలో ఏ రాజకీయ డెమోక్రటిక్ వ్యవస్థ పనిచేయదు. ఇంత భయం ఎందుకు మీ అందరికి? హైకోర్టు నాకు తెలిసి హైకోర్టు అందరికి చెప్పొచ్చు. నేను నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా, నేను 20 సంవత్సరాల ప్రజాప్రతినిధి ఉండబట్టి కేంద్ర ప్రభుత్వంలో మూడు శాఖలు నడిపిస్తున్నాను, క్యాబినెట్ మినిస్టర్లు. ఇంత అన్యాయం ఉంటుందా? కమిషనర్ రాడు, వాటర్ వర్క్స్ వచ్చారా? ఎవరు వచ్చారు? నేను ఎంత ఎండి గారు వేరే మీటింగ్ ఎందుకు ఈ మీటింగ్ ఎందుకు రాలే?
వేరే మీటింగ్ ఇంపార్టెంటా? వన్ అవర్ లోపల ఆఫీసర్స్ రాకపోతే నేను ఇక్కడి నుంచి లేవను, మీటింగ్ నడవదు. చెప్పండి మీ ఆఫీస్ మీ కమిషనర్ చెప్పండి, మీ ఆఫీసర్ చెప్పండి, మర్యాద చెప్తున్నాను. నేను మామూలుగా శాంతంగా ఉంటానే, కోపం వస్తే మాత్రం ఎవరు కాదు. ఇంత ముందు మీరే ఇచ్చుకున్న నోటీస్, నేను ఇవ్వలే, మీ కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి క్యాబినెట్ మినిస్టర్ గా ఈ యొక్క దిశ కమిటీ చైర్మన్ గా నేను మీటింగ్ తీసుకుంటుంటే అధికారం రాకుండా నేను వచ్చి కూర్చుంటే మీటింగ్ నో ప్రొసీజర్స్. నేనే మాట్లాడు క్లాస్ అటువంటిది రోజానా చెప్పేసాను అయిపోయింది కార్యక్రమం. ఇప్పుడు ఆయననే కన్వీనర్, ఆయనే రాకపోతే మీటింగ్ అంటే నిలిచినే మీటింగ్ రాకుండా కలెక్టర్ గారు ఈ సెక్రటరీ లెటర్ ఆయననే రాడు. ఇప్పుడు కలెక్టర్ గారు మీటింగ్ నుంచి ఎవరు కన్వీ చేశారు, ఎవరు కన్వీ చేశారు, మరి ఆయన రావాలి కదా. నేనే చదివాను